నమస్కారం సార్, నా పేరు అచ్యుత. నా నాన్నగారు డిస్ట్రిక్ట్ తాడపత్రి మండలం పిలంపూర్ విలేజ్. మా నాన్న టీడీపీ అధ్యక్షుడు విలేజ్. ఒకరోజు మా నాన్న తాడపత్రికి 2006 మార్చి 18 టౌన్కి వెళ్ళాడు. మా అమ్మగారికి హెల్త్ బాగాలేక ఆ రోజు ఫీవర్ చికెన్ డెంగ్యూ ఫీవర్ రావడంతో వాళ్ళు చెకప్ చేసుకుంటూ ఆర్టీస్ బస్ స్టాండ్ దగ్గర హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే అపోజిషన్ పార్టీ వాళ్ళు మా నాన్నగారిని బయటికి పిలిచి కొంచెం పని ఉంది అని పిలిచి వాళ్ళు మా నాన్నతో కత్తులతో దాడి చేసి దారుణంగా చంపారు. తర్వాత చంపిన తర్వాత మాకు చాలా ఇబ్బందికరం అయిపోయింది. అమ్మగారు కూడా అక్కడే ఉన్నారు. ఆమెకు కూడా కొంచెం చాలా మెంటల్గా గాయాలు పడి డిస్టర్బ్ అయిపోయి బ్రెయిన్ అనేది చాలా ఇది అయిపోయి తను కూడా 1 ఇయర్ ఉండి చనిపోయింది. అమ్మగారు చనిపోయారు. తర్వాత మేము అనాథలమయ్యాము, ఎవరు లేక. ఆ రోజు నాకు ఈ తెలుగుదేశం నేను అన్న కొంచెం అన్న కూడా అదే ప్లేస్ లో ఉన్నాడు కానీ కొంచెం అప్సెట్ అయ్యి ఆయన మామూలుగా ఉండిపోయారు. నేను ఒక్కదాని నన్ను తెలుగుదేశం పార్టీ మన సీఎం సార్ వచ్చి ఆ రోజు వాళ్ళ ఫాదర్ గా నన్ను మమ్మల్ని ఎలా అనేది అనంతపురకు వచ్చి మీటింగ్ పెట్టి ఈ పాపను నేను లైఫ్ లాంగ్ ఆ పాప సెటిల్ అయ్యేంత వరకు నేను తండ్రిగా నేను చూసుకుంటాను. తనది ఎడ్యుకేషన్ అయిపోతానని తనకి కొంచెం ఫైనాన్షియల్ గా హ్యాండ్ అవుట్ చేసి జాబ్ వరకు ఆ పాపను నేను సెటిల్ చేసేంత వరకు హామీ ఇచ్చి ఎన్డీఆర్ మోడల్ స్కూల్లో నన్ను తీసుకొచ్చి 2006 లో జాయిన్ చేశారు. ఆ తర్వాత నాకు అదే పార్టీ లేకుండా సార్ రాకుండా ఫాదర్ లేకుంటే నేను అనాథగా బయట ఎక్కడో ఏదో స్కూల్లో చదువుతూ తర్వాత చాలా ఇబ్బందికరంగా ఉండాల్సింది. నేను ఈ పొజిషన్కి రావడానికి కారణం మొత్తం సీఎం సారు. ఏ ఏజ్ లో ఎన్టీఆర్ మోడల్ స్కూల్కి వెళ్ళావమ్మా? నాకు 10 ఇయర్స్. ఏ క్లాస్? అప్పుడు 6th క్లాస్ లో నాన్న మటర్ అయ్యారు మార్చి. అప్పుడే ఏప్రిల్లో సారు హ్యాండ్ అవుట్ చేసుకుని నన్ను జాయిన్ అక్కడ వెళ్ళి ఏంటమ్మా నా కూతురు ఈ పాప అని ఒక కూతురుగా నన్ను సార్ సీఎం సార్ జాయిన్ చేసుకుని మొత్తం 6th నుంచి 7th క్లాస్ నుంచి సారే హ్యాండ్ అవుట్ చేశారు. 7th నుంచి 10th దాకా ఇంటర్ వరకు సారే హ్యాండ్ ఓవర్ చేశారు. తర్వాత నేను మంచిగా ర్యాంక్ తెచ్చుకొని మల్లారెడ్డి కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు నేను సార్ గారికి ఇంజనీరింగ్ మీకు ఎవరు సపోర్ట్ చేశారు? సార్ వాళ్ళు సపోర్ట్ చేశారు. లోకేష్ సార్ సపోర్ట్ చేశారు. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ లో నేను జేఎన్టు హైదరాబాద్ లో 87% తో టాప్ రావడంతో నన్ను లోకేష్ సార్ పిలిచి ఫ్యాకల్టీని పిలిచి అక్కడ నన్ను అభినందించి సార్ అమ్మా నీకు ఏం కావాలి తల్లి నువ్వు చెప్పున్నా అంటే నాకేం వద్దు సార్ నాది ఇది నేను చదువుతాను నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి మీ పేరు సీఎం సార్ పేరు మా నాన్న పేరు అందరు నిలబెట్టాలని చాలా నేను చెప్పాను సార్ కి. చెప్తే సరే సివిల్స్ సివిల్స్ కంటిన్యూ తర్వాత ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతూ ఇప్పుడు సివిల్స్ ఫస్ట్ అటెంప్ లో రాశాను 2017 లో. అంతవరకు మళ్ళీ నేను వెళ్ళి మేడం గారు పిలిచి ఏనా నీ పరిస్థితి ఏంటంటే నాకు ఇది మేడం నాకు ఎవరు లేరు నేను ఎన్ని రోజులు హాస్టల్లో ఉండాలి అంటే మీకు ఆ హాస్టల్కి హ్యాండ్ ఓవర్ నేనే చేస్తానమ్మా నేను మేము ఉన్నాం కదా సార్ ఉన్నారు ఫాదర్ గారు మదర్ లాగా నేను ఉన్నాను సిస్టర్ లాగా లోకేష్ సార్ ఉన్నాను హ్యాండ్ ఓవర్ చేసి నన్ను హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు ఫాదర్గా ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు సీఎం సార్ మన టీడీపీ పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్ నాకు హెల్ప్ఫుల్ ఉంటాడని ఈ వీడియో చూసిన ప్రతి అందరికీ నాలాంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ నాకు ఒక హెల్ప్ఫుల్గా చేయాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సీఎం సార్.